మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది ఓవైపు మోదీ షా పదునైన వ్యూహాలు మరోవైపు రాహుల్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే తొలి సంతకం హోదా పైననే అని కుండబద్దలు కొట్టి చెప్పారు తొలిసారి యుఏఎ టూర్ కి వెళ్లిన రాహుల్ శుక్రవారం దుబాయ్ లోని భారతీయ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రత్యేక హోదా అనే బకాయిని చెల్లించాల్సి ఉందన్నారు నాలుగున్నరేళ్లుగా భారతదేశం అసహనంతో బాధపడుతోందంటూ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారు రాహుల్ నోట్ల రద్దు జీఎస్టీతో దేశం నాశనం అయిందని నిరుద్యోగం అనే పెద్ద సమస్య దేశాన్ని ప్రధానంగా పట్టిపీడిస్తోంది మనం తలుచుకుంటే చైనాను మించి ఉద్యోగాలు కల్పించగలమని తెలిపారు ఇక రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు పేర్కొన్నారు ఇందుకోసం మరో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు విదేశీ గడ్డపై రాహుల్ ఏపీ ఇష్యూ ప్రస్తావించడానికి కారణాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం ఒకటైతే గత ఎన్నికల్లో మోదీ కూడా ఏపీ ఇష్యూని ప్రస్తావించి ఓటర్ల మద్దతు సంపాదించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కార్ హోదాపై ప్లేటు ఫిరాయించిన విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు మొత్తానికి హోదా విషయాన్ని విదేశీ గడ్డపై ప్రస్తావించి తెలుగు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రాహుల్